మున్సిపాలిటీస్ 12 మున్సిపాలిటీస్ ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు కూడా నేను ఈ చిన్న ఎలక్షన్ని ఇంత అపహాస్యం చేసిన సందర్భం లేదు. ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహవేశాలు ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా తప్పుడు పనులు చేసి మేము గెలిచాము అనిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అంతేకాదు, చరిత్రలో మళ్ళా మీ పార్టీ అధికారంలోకి కాదు కదా, పార్టీగా మనుగడ సాధించడం కష్టమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత చాలా మాటల్లో చెప్పనలివి కాదు, అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. దొంగలకు వంతన పాడే పరిస్థితికి వచ్చారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఒకటే జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. అదే జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ. కనీసం ఓటు హక్కు కాపాడుకోవడానికి, ఓటు వేయడానికి కూడా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన చూస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులను పట్టుకొని కొడతా ఉండి ముఖాన్ని ఉంచుతూ ఉంటే కూడా తుడి చేసుకొని మళ్ళీ దొంగ ఓటేస్తున్నారు. వీళ్ళు మనుషులని నాకు సందేహం వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఆ 10 రూపాయలు డబ్బుల కోసం అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఆడబిడ్డల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏంటి మన కుటుంబానికి దరిద్రం, ఈ దారుణం అని చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. అలాంటివన్నీ కూడా నిన్న నేను చూస్తూనే ఉన్నాం. కుప్పంలో రాత్రి ఒక స్కూల్కి వెళ్ళి చాలా స్పష్టంగా మా వాళ్ళందరూ కూడా అక్కడుండి ఎస్టాబ్లిష్ చేశారు. మామూలుగా కూడా కాదు, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరే దగ్గర నుంచి వచ్చారు, ఈ ఓట్లన్నీ ఇవ్వబోతున్నారు అని నిన్నే ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే అక్కడ విజయవాణి స్కూల్ కుప్పం, అక్కడి నుంచి సిఎల్ఆర్పి బిల్డింగ్ గణేష్పురం, జీవీకే కళ్యాణ మండపం 9వ వార్డు, మార్కెట్ యార్డ్, హవాకింగ్ స్కూల్, కుడా ఆఫీస్, టీటీడీ కళ్యాణ మండపం, సోమరామారెడ్డి రామారెడ్డి ఫామ్ హౌస్, ఇవన్నీ మా వాళ్ళు నిన్న నుంచి చెప్పాం. మేమిచ్చాం, క్యాండిడేట్లు ఇచ్చారు. నిన్నైతే అక్కడ పెద్ద ఐ డ్రామా జరిగింది వాణి స్కూల్లో. అయితే రాత్రంతా కూడా ఎవరు లేరని పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చి రాత్రి అక్కడనే పెట్టి ఉదయం నుంచి ఈ డ్రామాలు స్టార్ట్ అయినాయి. ఎంత దారుణం అంటే, ఎంత నీచం అంటే, ఎంత అసహ్యం అంటే, రాజకీయాలు కూడా ఇంత అసహ్యంగా ఉంటాయా అనే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కాకుండా అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజకుమార్ని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఏజెంట్లందరిని అరెస్ట్ చేశారు, తీసుకుపోయి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఏజెంట్ అనేవాడిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి అర్హత లేదు, అరెస్ట్ చేయకూడదు, అది చట్ట వ్యతిరేకం. అలాంటి కార్యక్రమాలు చేశారు. అక్కడి నుంచి యథేచ్ఛగా దొంగోట్లు వేయడం ప్రారంభించారు. ఏంటి అఘాయిత్యాలు, ఏంటి అరాచకాలు, సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఏ ఊరు వదిలిపెట్టారు మీరు? ఎక్కడ చూసినా డబ్బులు ఖర్చు పెట్టడం, బోగస్ ఓట్స్ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులు తీసుకొచ్చి తప్పుడు ఓట్లు దొంగ ఓట్లు వేయిస్తున్నారు. దానికి మళ్ళా పెద్ద కార్లు, మళ్ళా పెద్ద అడ్రస్లు. సిగ్గు కూడా లేకుండా ఒక నాయకుడు చెప్తున్నాడు, ఆ ఎమ్మెల్యే పిలిపించాడు, నేను వచ్చాను ఇక్కడ దొంగ ఓటేస్తున్నాను.
ఏది ఏమనాలి దీన్ని? అంటే ఈరోజు ఏ విధంగా ఒక్క కుప్పమే కాకుండా రాష్ట్రం మొత్తం బై ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మొట్టమొదటిసారిగా నేను చూసిన తప్పుడు విధానానికి శ్రీకారం చుట్టారు. మామూలుగా కూడా కాదు, డబ్బులు, ప్రలోభాలు, వాలంటీర్ల బెదిరింపు, పోలీసుల ఐ హ్యాండెడ్ బిహేవియర్, విక్టిమైజేషన్, వన్ సైడ్ యాక్షన్, కడవన పోలింగ్ స్టేషన్స్కి పోతే కూడా ఏజెంట్లకు డబ్బులు ఇవ్వడం, అంటే వాళ్ళు కూడా మేనేజ్ చేయడం, అంటే అడుగడుగున ఇంత నీచమైన ఆలోచన, ఈ నీచమైన రాజకీయం ఎప్పుడు నేను చూడలేదు. కడా నేను అడుగుతున్నా, రాత్రి మేము పట్టించాం, ప్రతి ఒక్కటి రిటర్న్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎందుకు మీకు ఆ ఉద్యోగం? మీకు చేత కాకపోతే మీరు వెళ్ళిపోండి, మాకు చేత కాదు అని వెళ్ళిపోండి, గవర్నమెంట్ కండక్ట్ చేసుకోమనండి, కాదు గవర్నమెంట్ నామినేట్ చేసుకోమనండి అధికారం ఉంటే. కానీ ఎన్నికలు పెట్టిన తర్వాత మాత్రం మీరు సరిగా నిర్వహించకపోతే అది మీ తప్పిదం. గవర్నమెంట్కి ఎవరైతే ఎన్నికల సమయంలో ఊడిగం చేస్తున్నారో, పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు కొంతమందికి, పోలీసులకు అందరికి కొంతమందికి, అది చాలా నేరం, అది చట్ట వ్యతిరేకం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ విధంగా రాష్ట్రం మొత్తం నలుమూలలో ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు, జరిగే అవినీతి పైన పోరాడే పరిస్థితికి వచ్చారు, నిలదీసే పరిస్థితికి వచ్చారు, దొంగ ఓటర్స్ని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు, ఎక్కడికక్కడ నివారించడమే కాకుండా అడ్డుకోవడమే కాకుండా తరిమే పరిస్థితికి వచ్చారు. మీకు సిగ్గనిపించలేదా పోలీసులకి? ఎవరు చేయాలి ఈ పని? ప్రజలు చేయాలని ఈ పని? ఎవరైతే ప్రజల సొత్తు తినే పోలీసులు, ప్రజల సొత్తు, వాళ్ళ కష్టార్జితం, ట్యాక్స్ రూపేణ పే చేసిన డబ్బులు తినే ఎలక్షన్ కమిషన్ చేయాలి, అధికార యంత్రాంగం చేయాలి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పోలింగ్ స్టేషన్లో ఎంటర్ కాకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. బ్యాన్ ఆన్ క్యాన్వాస్, ఎంపీ ఎమ్మెల్యే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ టు క్యాన్వాస్ విత్ 100 meters ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఎనీ పర్సన్ హూ డస్ సో కెన్ బి అరెస్టెడ్ వితౌట్ వారెంట్ బై ది పోలీస్ అండ్ మే బి ప్రెజెంటెడ్ అండర్ సెక్షన్ 343H ఆఫ్ ది యాక్ట్. ఏ విధంగా పెనుగొండ ఎంపీ అక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా మేయర్ గుంటూరులో వెళ్ళాడు, ఏ విధంగా కుప్పంలో ఎంపీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ఈరోజు ఇక్కడ గెలిచిన 54 కార్పొరేటర్లు ఒక హిస్టరీ, రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు, ముందైతే ఇప్పుడు జరగలేదు. 54 ఈరోజు మేము గెలుచుకోవటం అనేది ఒక చరిత్రని సృష్టించారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఆ నెల్లూరు నగర ప్రజలకి ఎంత చేసుకున్నా మేము రుణం తీర్చుకోలేం, తప్పకుండా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మరింత బాధ్యత మా మీద పెట్టారు, ఆ బాధ్యతని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓటు వచ్చి వర్షం వస్తున్నా కూడా, ఆ రోజు మార్నింగ్ 6-7 వర్షం ఉన్నా కూడా ప్రజలు బారులు తీసుకొచ్చి ఓటు వేశారు. చాలామంది దగ్గర ఓటు పోలు చేయించుకోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మా మీద ఒక గౌరవమైన బాధ్యత పెట్టారో, ఆ ప్రజల మీద ఉన్న నమ్మకంతో ఆయన మా మీద పెట్టిన బాధ్యతను నిలుపుకున్నామని నమ్ముతా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఈ జిల్లా కంచుకోటగా ఉంటుందో, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కంచు కోట అని చెప్పి మేము మళ్ళీ తెలియజేస్తాము. కాబట్టి ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని నీచపు మాటలు, ఇష్టానుసారంగా మమ్మల్ని విమర్శలు చేశారు. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, 54 కైవసం చేసుకోబోతా ఉన్నాం నెల్లూరు నగర కార్పొరేషన్ అని చెప్పాం. 54 మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పాం, గెలిచాం. ఈరోజు 8 యునానిమస్ అయినాయి. ఎస్, కొంతమంది అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రావచ్చు, అడగటంలో తప్పు లేదు కదా.
రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు, వచ్చారు మా పార్టీ మీద అభిమానంతో విత్డ్రాల్ చేసుకున్నారు. వాళ్ళు ఏమో వాళ్ళ రకరకాలు, మీరేమి మాయ మాటలు చెప్పి పోటీ చేయించారో ఆ మాయ మాటలు నమ్మి వాళ్ళు ఏమైనా పోటీ చేసిన తర్వాత మీ మాయ మాటలు మీ అబద్ధపు మాటలు వల్ల లేకపోతే ఒక ఏబిఎన్ ఛానల్లో మాకు పఠన ఛానలు వాళ్ళకి అనుకూలమైన ఛానలు వాళ్ళకి తేని మాటలు రాసే ఛానలే ఒక పెద్ద వార్త రాసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అగ్ర నాయకత్వం అంతా కూడా నెల్లూరు నగరంలో హోల్సేల్గా అభ్యర్థుల దగ్గర అమ్ముడిపోయారని వాళ్ళేమని అనుకున్నారేమో అభ్యర్థులకు పోటీ చేసిన అభ్యర్థులు వరే మా నాయకులే ఎత్తిపోయిన తర్వాత మేము పోటీ చేసి సుఖం ఏముంది ఎందుకని చెప్పి ఏమన్నా విత్డ్రా చేసుకున్నారు ఎవరికి తెలుసండి. రకరకాల అభియోగాలు మీ మీద మీ ఛానల్లే రాసినాయి. చంద్రబాబు నాయుడికి చెప్పేది మీది మీరు గడుక్కుంటే బాగుంటుంది, మీ పార్టీని గడుక్కుంటే మమ్మల్ని గడిగేదానికన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ కాబట్టి అందరికీ కూడా మా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 54 మంది అభ్యర్థులకి కూడా మాకు ఏదైతే ఒక నమ్మకంతో నేను కానీ శ్రీధరణి కానీ వాళ్ళని నిలబెట్టామో ఎన్నికల్లో కష్టపడ్డారు, తిరిగారు, ప్రజలు ఆశీర్వదించారు, మంచి ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే కాకుండా చాలామంది నెల్లూరు నగరానికి సంబంధించి కావచ్చు, రూరల్కి కావచ్చు, మా ఇద్దరికి చేదోడు వాదోడుగా మాకు ఉండి అన్ని ప్రాంతాలు మేము పర్యవేక్షించలేము కాబట్టి కొంతమంది కొత్త అభ్యర్థులు ఉన్నారు, ఒక వాలంటీర్ని పెట్టాం, కొత్త ఇంకో దగ్గర కొత్త అభ్యర్థులను పెట్టాం. సో అట్లాంటి దగ్గరలో నెల్లూరు నగర కార్పొరేషన్లో మాకు చేదోడు వాదోడుగా సహకరించి రూరల్ శాసనసభలకి గిరిధర్ రెడ్డి గారు కావచ్చు, నాకు నూడా చైర్మన్ ముక్కల్ ద్వారకన్న గారు కావచ్చు, రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఫిషరీస్ చైర్మన్ అనిల్ గారు కావచ్చు, అలాగే నాకు రూరల్ రెండింటికి మన రంగారెడ్డి అన్న గారు కావచ్చు, ఇలా పెద్దలందరూ కూడా ఎక్కడెక్కడికి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందరూ కలిసికట్టుగా నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు గారు కూడా కావచ్చు అందరూ కూడా కలిసి కట్టుకొని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా మాకు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న బాలినేని సీనన్న గారికి, శ్రీనివాసన్న గారికి, అలాగే పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము ఏదైతే మా మీద నమ్మి 28 డివిజన్లు మా అభ్యర్థులు వీరులన్నా అన్నాం, రూరల్ శాసనసభల దగ్గర నుంచి 26 అభ్యర్థులు వీళ్ళు అని చెప్పి మేము లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా 100కి 100% వీళ్ళని గెలిపించుకోరావాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బందికి లేకుండా మా మీద నమ్మకంతో మేము ఇచ్చిన ఏదైతే అభ్యర్థులు మేము ప్రతిపాదించామో వాళ్ళందరికీ కూడా 54 మంది అభ్యర్థులకు కూడా అవకాశాలు కల్పించి ఈరోజు మా నమ్మ వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం, మా నమ్మకాన్ని మా అభ్యర్థులు ప్రజల్లో తిరిగి ఆ 54 మంది ప్రజల ఆశిస్తో గెలవటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా జిల్లా ఇన్ఛార్జు వాళ్ళకి, అలాగే ఎంపీ గారైన మా ఎంపీ గారైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కడా కూడా, ఎందుకంటే గతంలో చూస్తే అనేక లోకలోకలు ఉంటాయి, మాకు 2 సైట్లు కావాలను, మాకు 4 కావాలని, మాకు 6 కావాలని అలా ఏదేదో రకరకాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు రాజ్యసభ సభ్యులు కానీ ఇద్దరు కూడా పెద్ద వాళ్ళు, వాళ్ళిద్దరు శాసనసభ్యులుగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు ప్రజల్లో గెలవగలుగుతారు, ఎవరు ప్రజలతో తిరుగుతున్నారు కాబట్టి సీట్ల విషయంలో కావచ్చు వాళ్ళు ఏదైతే ప్రతిపాదిస్తారో వాళ్ళకే అవకాశాలు ఉండని చెప్పి వాళ్ళిద్దరు కూడా పెద్ద మనసుతో మాకు సహకరించారు, వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇద్దరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరోసారి నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరు పేరును కూడా వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, ఖచ్చితంగా మీకు ఇంకా కూడా మరింత అందుబాటులో ఉండే కార్యక్రమాలు మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు నగరం రూరల్ నుంచి మా అందరి 54 కార్పొరేటర్ల పక్షాన నుంచి 54 సీట్లు కైవసం చేసుకొని జగన్ అన్నకి ఇది నెల్లూరు జిల్లా ఎప్పుడూ చెప్తుంటాం, కడప కాదు మా జిల్లానే నెల్లూరు జిల్లానే అడ్డ అని ఏదైతే చెప్తామో అది మరోసారి 54కి 54 కైవసం చేసుకుని జగన్ అన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు నగర కార్పొరేషన్ మీ వెంట ఉంటాము అని నడుస్తాము అని చెప్పి తీర్పిచ్చినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో
మా అభ్యర్థుల్ని కవర్ చేశారు, మమ్మల్ని కవర్ చేశారు, అందరికీ కూడా ధన్యవాదాలు సహకరించినందుకు. సరే, ఇది మాట చెప్తే రకరకాలు మాట్లాడతారు, అయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికెక్కడికి గొడవలు జరగకుండా, ఏ ఒక చిన్న అసాంఘిక కార్యక్రమ అసాంఘిక ఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన 54 డివిజన్స్లో ఎక్కడ ఎన్నికలప్పుడు కానీ కౌంటింగ్ అప్పుడు కానీ ఎక్కడ ఒక పెద్ద సంఘటన చిన్న సంఘటన కూడా జరగకుండా నిత్యం ఏదైతే వాళ్ళు శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఎలక్షన్ని సజీవుగా సాగించేదానికి సహకరించిన ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి అన్ని డివిజన్ల సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఎన్నికలప్పుడు పోలింగ్ ఇన్ఛార్జెస్గా ఇచ్చేసిన పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో యంత్రాంగం అంతా అధికార యంత్రాంగం అంతా మాకు పనిచేసిందని, నిజంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారు ఆర్ఓలు గారు నిజంగా కూడా మాకు నిజంగా మేము అధికార దుర్వినియోగం పాలు పడి ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 30 సీట్లు యునానిమస్ చేసే సత్త రూరల్ శాసనసభ్యులకి నాకు ఉందని చెప్పి తెలియజేస్తాను. కానీ మేము ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళ బాధ్యతని వాళ్ళు చేయమని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ మా పరిధిలో మేము పెట్టుకొని ఎన్నికలు చేశాం తప్ప ఎక్కడా కూడా వాళ్ళ పరిధిలోకి మేము దూరింది లేదని చెప్పి వాళ్ళకి కూడా అలాగే ఆర్ఓలకి సిబ్బందికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్నికల్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మా 54 కార్పొరేటర్ గెలిచేదానికి కృషి చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కేవలం జగనన్న మీద అభిమానం, ఇక్కడ మేము శాసనసభ్యులుగా మాతో ప్రయాణం చేస్తూ 10-12 సంవత్సరాల నుంచి మాతో అన్ని కోసం రెక్కల కష్టం పెడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త, ఇది మా ఎన్నిక, మేము ఎవరిని అభ్యర్థిని పెట్టామనేది పక్కన పెడితే ఈ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిలను బలపరిచాడు, శ్రీధరన్న బలపరిచాడు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్గా ఈరోజు వచ్చారని చెప్పి భుజాలు మోసి వాళ్ళని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా బలం నెల్లూరు నగర రూరల్ శాసనసభ్యులుగా మా బలం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా కార్యకర్తలు మా నాయకత్వం అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరోసారి వాళ్ళు నిరూపించారు మేము కష్టపడి ప్రజల్లో తిరిగి ఓట్లు వేస్తే 54 ఏ విధంగా కైవసం చేసుకోగలుగుతామనేది వాళ్ళ అందరి రెక్కల కష్టంతో ఈరోజు ఇక్కడున్న 54 మంది కార్పొరేటర్లు గెలిచామంటే కార్పొరేటర్ల అభ్యర్థుల కన్నా కూడా ఆ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ